కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పూసినంత మాత్రాన పంట పండదు కదా. చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం 1000 కోరికలు తీర్చుకున్నా లభించదు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. నేను క్షమిస్తాను దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు, నా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తానని. ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.